రాలి పడలేదు, రాలి పడలేదు. మాట్లాడినప్పుడు అలాగే అలాగే మాట్లాడినప్పుడు ఉండలేదు. మాట్లాడినప్పుడు గత ప్రభుత్వం టీడీపీ ఉన్న పరిపాలనప్పటికీ మేము ఒకసారి చూడాలి ఒకసారి చూడాలని జనమందరూ కూడా జగన్ పార్టీని గెలిపించారండి. ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్న హామీలన్నీ మాకు నెరవేర్చలేదు. హామీలు అంటే ఏంటంటే ముందు క్లియర్గా మేము దాన్ని కట్టుబడి చేస్తామని అనేది ఆ ముందుని ఇంకా రేట్లు పెంచి ఇంకా ఉధృతం చేశారు తప్ప టీడీపీ కన్నా ఇంకా మెరుగుపరిచింది ఏమీ లేదు. మహాదారుణం అయిపోయింది ఆ పార్టీ కన్నా వైఎస్ జగన్ పార్టీ. సరే ఈసారి మాకు మాది ఉంగుటూరు నియోజకవర్గం బేమడల మండలం ఆగడాలంక గ్రామం బీసీలు కమిటీ అండి. మేము ఈరోజు మాకు ఉమ్మడి అభ్యర్థిగా ఇచ్చింది జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పశ్చిమెట్ల ధర్మరాజు ఉంగుటూరు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. ఆయన అఖండ మెజార్టీతో గెలుపు గెలవాలని మేము కొలేటి కోటలో పెద్దింట్లమ్మ తల్లిని మొక్కుకోవడానికి ఈరోజు మేము ఒక 50 మంది ర్యాలీగా బయలుదేరుతున్నామండి. ఈ ప్రభుత్వం ఒకసారి ఈ ప్రభుత్వంలో మాకు ఉమ్మడి అభ్యర్థి మాకు మంచి చేస్తారనే అభిప్రాయంతో మాకున్న ఉంగుటూరు నియోజకవర్గంలో 2-1 ఓటింగ్ జరిగిద్దని మేము అభిప్రాయపడుతామండి. 2,18,000 ఓట్లకి మేము 140,000 ఓట్లతో గెలుతామనేది మాకు ఆశ ఉందండి. గ్లాస్ గుర్తుపై ఇప్పుడు మెయిన్ ప్రధానంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఒక 21 సీట్లు తీసుకున్నారు, 70 తీసుకున్నారు. ఇందులో ఉంగుటూరు కూడా ఒక మెయిన్ నియోజకవర్గం, ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు ఇక్కడ పోటీ? అంటే పుప్పాల వాసుబాబు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అసలు అభివృద్ధి ఎలా ఉంది ఆయన చేసినప్పుడు? అభివృద్ధి అనేది అసలు ఏమీ చేయలేదండి. అసలు ఏ హామీ నెరవేర్చలా ఆయన గెలిచి ఆయన స్వార్థాన్ని చూసుకున్నారు తప్ప ఏది నెరవేర్చలేదండి. దానికోసమే ప్రజలంతా కూడా ఇప్పుడు ఈ ఓటింగ్ వస్తుందా, మనం ఏ ఓటేసి మనం టీడీపీ జనసేన బీజేపీని గెలిపిద్దామా అని ఆదృతగా ఎదురు చూస్తున్నారు సార్. అందరూ కూడా ఎప్పుడు వస్తా, ఎప్పుడు మార్పు కోరుకుందామా అని ఎదురు చూస్తున్నారండి. ఏ నెరవేర్చలేదండి. వాసుబాబు గారు అయితే ఒక్క పని కూడా ఏమీ చేయలేదండి. జగన్ గారిది అయితే పోలవరం కానీ రాజధాని కానీ బ్రాందీ షాపులు కానీ ఏవి కూడా ఏది పూర్తిగా అమలు చేతనం అన్నది ఏది చేయలేదండి. ఫీజీ రిమర్మెంట్ కానీ ఏమి చేయకుండా గాల్లో పెట్టేసి మిమ్మల్ని అప్పులు పాలు చేసి 13 లక్షల కోట్లు చేసి ఈ మీరు మీ తిప్పల మీరు పగండా వదిలేశారండి. ఇప్పుడు కనుక జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 కనుక గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆ యాశతో మేము ఆకడాలంక నుంచి పాదయాత్రగా పెద్దింట్ల అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకుని పచ్చిమట్ల ధర్మరాజు గారు భారీ విజయంతో గెలవాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాం సార్. ఇప్పుడు గత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గన్ని వీరాంజేలు ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా చేశారు. ఆయన అంటే జనసేన సపోర్ట్ ఎంతవరకు ఉంది, ఎలా ఉన్నారు ఆయన? సపోర్ట్ బాగా చేస్తున్నారండి. సపోర్ట్ చేసి దాంతోపాటు అప్పుడు జనసేనలోను అప్పుడు తెలుగుదేశం బీజేపీకి సపోర్టు చేస్తుందండి. ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా టీడీపీ నుంచి జనసేనకి ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో? ఓట్లు జనసేనకి ఉమ్మడి అభ్యర్థిగా ట్రాన్స్ఫర్ అయ్యే విధానం ఉందండి. ఏంటి ఏ ఒక్కటైనా సరే ఆయన చేసేది ఆయన ఆయన అయ్యంలో చంద్రబాబు నాయుడు అయ్యంలో అన్నా క్యాంటీన్ కానీ ఇవన్నీ ఎన్నో కన్నీ ఆయన చేసిన రద్దు చేసాడే తప్ప అభివృద్ధి అనేది మట్టికి ఏది చేయలే, ఏది జరగలేదు. అందుకు ఇప్పుడు ఉమ్మడి పొత్తిగా ఉన్నారు ఏంటి టీడీపీ, తెలుగుదేశం వీళ్ళందరూ కూడా ఉమ్మడి పొత్తిగా ఉన్నారు. ఏదో చేసి పెడతారు అనే దాని గురించి మేము ఆగడాలంక నుంచి పాదయాత్రగా కొలేటి కోటలోకి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు జనసేనకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రోడ్ షో ఏమైనా నిర్వహించినా లేదా టీడీపీ నుంచి నిర్వహించినా కానీ అంటే ప్రజల్లో ఎంతవరకు ఆదరణ ఉంది జనసేనలో మీరు తిరుగుతున్నప్పుడు? 100% బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జనసేనకి
100% ఫుల్ సపోర్ట్ ఉందండి. ముఖ్యంగా వట్టి పవన్ కుమార్ గారు మొన్న అంటే 2 రోజుల క్రితం జాయిన్ అయ్యారు కదా, ఎలా ఉన్నది ఈసారి? ఆయన జాయిన్ అయ్యటం చాలా బలం అండి. మనకు ఆయన జాయిన్ అవ్వాలి, పార్టీని బాగా ఎదరకు నడపాలి, దానివల్ల మాకు అందరికి ప్రయోజనం ఉంటుంది. ఆయన కొల్లేటిలో ఆయన అన్నగా అలా బాబాయ్ గారు వాళ్ళందరూ మంత్రిగా చేశారు, కొల్లేరు గురించి అవగాహన ఉంది. వాళ్ళందరూ కలిసి మమ్మల్ని మా కొల్లేరులో మాకు ఒక హాస్పిటల్లో మాకు కావాల్సిన మెయిన్ హాస్పిటల్ లేదండి, ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది ఒక 20 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అది మాకు కావాలండి. ఇప్పుడు మాకు మంచినీళ్ళ చెరువు లేదండి, మంచినీళ్ళ చెరువు కావాలి. ఇవన్నీ ఈ కూటమి అభ్యర్థులు గెలిస్తే మాకు ఈ పనులన్నీ చేసి పెడతారనే మాకు అందరికీ ఆశ ఉండి మా యొక్క కార్యకర్తల కోరిక మీదట ఈ పాదయాత్రలో పాల్గొని దిగ్విజయం చేసి పవన్ కళ్యాణ్ నిలబెట్టిన పశుమతి ధర్మరాజు గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము హామీ ఇస్తున్నాం సార్. ముఖ్యంగా ఇక్కడ కాపు సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉంటారు, అలాగే ఇక్కడ ఇప్పుడు జనసేన టికెట్ ఇచ్చిందేమో రాజులు, అలాగే వైసీపీకి సంబంధించి కాపు సామాజిక వర్గం ఓటేమన్నా కాపులు కాబట్టి వైసీపీకి వేస్తా అన్నది ఏమన్నా ఉంటుందా, లేదంటే కాపులు జనసేనకి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నది ఇక్కడ? మేను పవన్ కళ్యాణ్ కాపులు, అది కాపు ఓటింగ్ కూడా ఆయన మేని అభ్యర్థి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ కాపులు ఓట్లు కూడా జనసేనకే పడతాయి అనేది మేము వెళ్ళి చూసిన. ఇక్కడ క్యాండిడేట్తో సంబంధం లేదండి, క్యాండిడేట్తో సంబంధం లేదండి. పైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళని చూసి ఓటు వేయటానికి ఇక్కడ చాలా సిద్ధపడి ఉన్నారండి. మేమైతే మా అనుభవంలో మేము చాలా ఊళ్ళు తిరిగామండి, ఎక్కడ తిరిగినా ఇదే వస్తుంది, ఎక్కడ చూసినా కానీ ఇదే మాటలు వస్తున్నాయి. అందుకే ఆయన మామూలుగా ధర్మరాజు గారు ఒక 30-40 ఓట్లతో గెలుస్తారని మాకుందండి.